నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు. మనలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని గుర్తించేది ఎలాగా, అలాగే గుర్తించిన తర్వాత దాన్ని తగ్గించుకోవడం ఎలాగా? శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అని ఉంటుంది, అలాగే బ్యాడ్ ఉన్నప్పుడు గుడ్ కూడా ఉండాలి కదా, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే దానివల్ల అనేకమైన అనర్థాలు కలిగిస్తుంది. ఏమ అనర్థాలు? దాని ప్రభావం ముఖ్యంగా గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో ఈ యొక్క కొవ్వు పేరుకునిపోయి రక్తనాళము పాక్షికంగా గానీ పూర్తిగా గానీ మూసుకుపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. మెడలో కెరోటిడ్ అనే రక్తనాళాలు ఉన్నాయి, కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి. ఈ రెండు రక్తనాళాలు కూడా మెదడుకి రక్తము సరఫరా చేస్తాయి. ఈ కెరోటిడ్ రక్తనాళాల్లో కూడా కొవ్వులా ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయి పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ముసుగుపోయినప్పుడు తొలి దశలో కళ్ళు తిరగటం, తర్వాత కాలు చెయ్యి పడిపోవటం, నోటి మాట పడిపోవటం, పూర్తిగా మూసుకుపోయిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ గుండె మెదడుకు రక్త సరఫరా చేసే రక్తనాళాలే కాకుండా మూత్రపిండానికి రక్తము సరఫరా చేసే మూత్రపిండ రక్తనాళాల్లోనూ, కాలేయానికి సరఫరా చేసే రక్తనాళాల్లోనూ, అలాగే కాళ్ళకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో పేరుకుపోవటం వల్ల అక్కడ రక్తము సరిగా ప్రసరించక ఆక్సిజన్ లోపించి అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకునే ఆహారంలో ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటాం. కొన్ని సందర్భాల్లో మనం తెల్ల అన్నం ఎక్కువగా తినటం వల్ల అన్నములో ఉండే గ్లూకోజు మళ్ళీ కొవ్వు పదార్థంగా మారే అవకాశం ఉంది. అది కాలేయములో గ్లూకోజు కొవ్వు పదార్థంగా మారుతుంది. తర్వాత కేవలం అవసరాన్ని మించి శక్తి, కావలసిన దానికంటే ఎక్కువ మనం ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే వ్యాయామం లోపం. ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లేవాలి, నడవాలి, జాగింగ్ చేయాలి, పరిగెత్తాలి. వీటితో పాటు ఆటలు, ఫుట్బాలా, క్రికెటా, వాలీబాలా, షటిలు, బ్యాడ్మింటను, అలాగే స్విమ్మింగ్, ఈత, కాలవలా, చెరువులా, లేకపోతే నదులా, లేకపోతే మనకు ఉండే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించవచ్చు. దీంతోపాటు మెదడు నిగ్రహాన్ని పెంచడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఈ వ్యాయామము లోపించినప్పుడు మనం తిన్న ఆహారము కెలరీలు ఎక్కువ అవటం వల్ల కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో చేరుతుంది. అసలు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది లేది తెలుసుకోవాలంటే నిద్ర లేవగానే పరగడుపున రక్త నమూనా తీసుకోవాలి. దాంట్లో దాన్ని లైపిడ్ ప్రొఫైల్ అంటారు. ఈ లైపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్షలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, తర్వాత ట్రైగ్లిజరైడ్, టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయి. మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముడి సరుకు ఇంధనము అయోడిన్ అనే ఖనిజ లవణం. ఎవరికైతే అయోడిన్ లోపం ఉందో, ఈ అయోడిన్ అనేది ఉప్పులో టేబుల్ సాల్ట్తో కలిపి ఉంటుంది, అయోడిన్ లోపించినప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణంగా మనిషి లావుగా అవటం, స్థూలకాయము, ఊబకాయము, తర్వాత మలబద్ధకము, చర్మము గరుకుగా పొడిగా ఉండటం,
కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి లావుగా ఉండటం, దాంతో పాటు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం కూడా పెరిగే గుణం ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నవాళ్ళు రక్త నమూనాలో T3, T4, TSH అనే పరీక్ష చేయించుకుంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుస్తుంది. థైరాయిడ్ గ్రంథి లోపము వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తిరిగి యథాతథ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, ఎంజైముల లోపం వల్ల, తల్లి తండ్రికి కుటుంబ చరిత్ర నేపథ్యంలో వారసత్వంగా ఈ లైపిడ్ ప్రొఫైల్ అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంటుంది. ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో గుండెపోటు, హార్ట్ అటాకు, పక్షవాతము ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంటుంది. ఓకే, ఈ జంటికలుగా వచ్చినప్పుడు మరి వాళ్ళకి తగ్గించే విధానం ఎలా? తల్లిదండ్రులకి ఎవరికైతే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలుసో, తల్లిదండ్రులకి గుండెపోటు, మెదడు సంబంధించిన పక్షవాతం వచ్చిందని తెలిసినప్పుడు ఈ యొక్క కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి ఆహార నియమాలు, వ్యాయామంతో పాటు కొన్ని మందులు కూడా ఉన్నాయి. స్టాటిన్లు అనే మందులు ఉన్నాయి. ఈ స్టాటిన్లు అనే మందులు వాడటం ద్వారా, ఆ స్టాటిన్లు అనే మందు అవసరాన్ని బట్టి 10, 20, 40 మిలిగ్రాములు వాడుతుంటారు. ఆ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న పరిమాణాన్ని బట్టి. అలాగే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవారికి రక్తము చిక్కబడిపోతుంది. రక్తము చిక్కబడినా కూడా హార్ట్ అటాకు, పక్షవాతం ఎక్కువగా వస్తుంది కనుక వాళ్ళకి ఎకోస్ప్రిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్, రక్తాన్ని పలచబరిచే ఎకోస్ప్రిన్ కానీ ఇంకోటి రక్తం పలచపరిచే మందు క్లోపిడోగ్రిల్ అని ఉంది, క్లోపివాస్ అంటారు. ఈ ట్యాబ్లెట్లు వాడి రక్తాన్ని పలచబరిచే గుణమున్న ఆ మందులు వాడటం ద్వారా ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ని నియంత్రించవచ్చు. డాక్టర్ గారు, మరి పెద్దవాళ్ళు అయితే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్లు కొన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది, కానీ చిన్నపిల్లలకి ఆ వయసు వారు రాళ్ళైనా కరిగించుకుంటారు, ఏం పర్వాలేదని వారికి హెవీ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ని ఇస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు, ఇది ఎంతవరకు మంచిదంటారు? గతంలో పిల్లలు సున్ని ఉండలు, చిక్కీలు, వేరుశనగ పప్పు పాకం, జీడిపప్పు పాకము, జీడీలు ఇలాంటివి తింటుండేవారు. ఇవాళ పిల్లల సంస్కృతి ఈరోజు జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్, ఫ్రైడ్ రైసు, నూడిల్సు, అలాగే ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు. ఈ రకం చాక్లెట్లు కూడా మామూలు చిన్న చాక్లెట్ కాదు, పెద్ద పెద్ద చాక్లెట్లు, క్యాడ్బరీ చాక్లెట్లు అని చెప్పి 20 గ్రాములు, 25 గ్రాములు, 50 గ్రాములు ఉండే చాక్లెట్ తింటాం. వీటన్నిటి వల్ల, ఈ జంక్ ఫుడ్ వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువగా ఇగురు, ఫ్రై, రోస్ట్, తర్వాత నూనె నేతితో చేసిన స్వీట్లు కానీ, నూనె నెయ్యిలో ఎక్కువగా రోస్ట్ ఫ్రై చేసిన పదార్థాలు, కొంతమంది ఇళ్లలో పురుషులు ఆ పులుసు కూర కానీ గ్రేవీ ఉండేదాన్ని తినరు. ఏది చేసినా శాకాహారం కానీ మాంసాహారం కానీ వాళ్ళు రోస్టు, ఫ్రై, ఆ రోస్టు ఫ్రై దానివల్ల ఆ నూనె, అలాగే కొంతమంది నెయ్యి కూడా అధికంగా వాడుతుంటారు, వంటకాలు చేసేటప్పుడు నెయ్యి కూడా వాడుతుంటారు. దానివల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. కనుక ఎక్కువగా రోస్టు, ఫ్రై, మరి చికెన్ కూడా, చికెన్, మటన్ రోస్టు ఫ్రైయే కాకుండా చికెన్ కర్రీ, మటన్ కర్రీ,
అలాగే చేపల కూర. చాలామంది చేప ఫ్రై, ఎక్కువ మంది ఫ్రై ఫ్రై కావాలంటారు, అలాగే ప్రాన్స్ ఫ్రై కావాలంటారు. కానీ ఆరోగ్యరీత్యా ఆలోచన చేస్తే చేపల పులుసు, రొయ్యల పులుసు చాలా ఆరోగ్యదాయకం. కానీ ఫ్రై రోస్ట్ వచ్చేసరికి దానివల్ల నూనె వల్ల ఆ చేపకుండే మంచి లక్షణాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కనుక ఎవరు కూడా ఏ కూర కానీ ఇప్పుడు కానీ రోస్టు ఫ్రై కాకుండా అప్పుడప్పుడు రోస్టు ఫ్రై తీసుకోవటం వల్ల ఎటువంటి నష్టము లేదు. ధన్యవాదాలు.